ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశ, దిశకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలు, వారి లక్షణాలలో. ఈరోజు మన ఈ వీడియోలో పడమర దిశ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే పడమర దిశ. ఈ పడమర దిశ వచ్చేసి గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్కి సంబంధించినటువంటి ప్రదేశం. కంప్లీట్గా మన లాభాలు, ఏదైతే మనం చేసినటువంటి పనికి ఏదైతే ఉంటుందో ఆ పనికి సంబంధించినటువంటి లాభాలకు సంబంధించి, ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రదేశం. ఈ పడమర వచ్చేసి స్పేస్ ఎలిమెంట్ని కలిగి ఉంటుంది, ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు ఐడియల్గా డ్రాయింగ్ రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, ఇట్లాంటి ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పంచతత్వాలు, పంచతత్వాలకు సంబంధించినటువంటి కలర్స్, షేప్స్. ఈ పడమర దిశ వచ్చేసి మనకి కంప్లీట్గా కూడా లాభాలు మరియు ప్రయోజనాలతో పాటుగా ఆస్తులకు సంబంధించి, ట్రెజర్స్కి సంబంధించినటువంటి ప్రదేశంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దిశ మన జీవనానికి లేదంటే సంసార జీవనానికి కావలసినటువంటి భౌతిక ప్రయోజనాలు, భౌతిక లాభాలు ఇవ్వడంలో సహాయపడుతూ ఉంటుంది. మన కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చడంలో కూడా ఈ పడమర దిశ ఉపయోగపడుతూ ఉంటుంది. ఏదైనా ఒక వ్యక్తి ఒక పని చేసేటువంటి సందర్భంలో కావచ్చు, లేదంటే అతను చేసేటువంటి వర్క్కు సంబంధించి కావచ్చు, అవిరామంగా పనిచేయటం, అలసట లేకుండా పనిచేయటం, చురుగ్గా ఉండడం, వర్క్ ఫాస్ట్గా చేయడం, ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఈ పడమర దిశ ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ దిశలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేకుండా, నెరవేర్చుకోలేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన చేతికి లాభాలు వస్తాయి అన్న సందర్భంలో నష్టాలు చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులకి సంబంధించి పంట చేతికి వచ్చే సమయానికి నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా వ్యాపారులకు సంబంధించి ఆర్డర్లు క్యాన్సిల్ కావటం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి లాభం వస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో లాభం రాకుండా నష్టం రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ దిశలో మనము పూజ గది ఏర్పాటు చేసుకోవచ్చు, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ గురువులకు సంబంధించినటువంటి పూజా రూమ్ చాలా ఉత్తమమైనది. రాఘవేంద్ర స్వామి కావచ్చు, దత్తాత్రేయులు వారికి సంబంధించి కావచ్చు, ఇటువంటి గురువులకు సంబంధించినటువంటి పూజా రూమ్ చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు డైనింగ్ హాల్ కావచ్చు, భోజనశాల కావచ్చు, ఇవి ఏర్పాటు చేసుకోవచ్చు. హాల్ ఏర్పాటు చేసుకోవచ్చు, పడక గది ఏర్పాటు చేసుకోవచ్చు, స్టడీ రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. స్టడీ రూమ్స్లో అయితే ఇక్కడ ఎంబీఎస్కి సంబంధించినటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్టడీ రూమ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎంబీఎస్ ఎవరైతే చేయాలనుకుంటుంటారో వారికి సంబంధించి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు వంటగది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, కొంతవరకు వంట కూడా మనకి యాక్సెప్టబులే. అదేవిధంగా స్టోర్ రూమ్స్, ఇక్కడ స్టోర్ రూమ్స్ అంటే పనికిరాని సామాన్లు కాదు, పనికి వచ్చే సామాన్లు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే ట్రెజర్స్ కావచ్చు, సంపదలకు సంబంధించినటువంటి స్టోర్ రూమ్స్ కావచ్చు, ఇటువంటివి అన్నీ కూడా మీరు ఈ పడమరలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ దిశలో మనకి బాత్రూమ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. బాత్రూమ్లు ఏర్పాటు చేయడం వల్ల చేతికి అందవలసినటువంటి లాభాలు రాకుండా పోతాయి. అతిథి గృహాలు కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇన్వర్టర్స్ కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇన్వర్టర్స్ చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకి కేవలం అవసరం అని అనుకున్నటువంటి సందర్భంలో మాత్రమే ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన సమయంలో మన కష్టానికి తగినటువంటి ఫలితాలు ఉండకుండా ఖచ్చితమైనటువంటి అవసరం అన్నప్పుడు మాత్రమే అక్కడ మనకి ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వర్టర్ అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వదు ఇక్కడ. అదేవిధంగా వాషింగ్ మిషన్స్ కూడా మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకోకూడదు. ఇక్కడ వాషింగ్ మిషన్స్ ఉండడం వల్ల దాదాపుగా బిజినెస్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండట్లేదు అనేటువంటి నిరాశకు లోనవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీకు నీటి షంపులు కావచ్చు, స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, ఇట్లాంటివి కూడా అంత మంచి ఫలితాలు అయితే
ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ కావాలంటే మీరు ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పడమరలో ఉండేటువంటి దోషాల వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా కలుగుతాయి అని అంటే అవకాశం ఉంటుంది. పెద్ద ప్రేగులకు సంబంధించి, శ్వాస సంబంధమైనటువంటి సంబంధానికి సంబంధించి, ఉదర భాగానికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మోస్ట్లీ టాయిలెట్స్, వాటర్ సంప్స్, అండర్ గ్రౌండ్ వాటర్ సంప్స్ ఉన్నప్పుడు ఈ పెద్ద ప్రేగులకు సంబంధించి కావచ్చు, శ్వాస సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఉదర భాగానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, పడమర చాలా మంచి ప్రదేశము. పెద్ద పెద్ద వ్యాపారులు ఎవరైతే ఉంటారో మోస్ట్లీ వాళ్ళు పడమర సింహద్వారం ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. పడమర ఫేసింగ్లోనే వారి ఇల్లు ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే ఎవరైతే అధిక ధనవంతులు ఉంటారో వారి యొక్క హౌస్ ఫేసింగ్స్ మోస్ట్లీ పడమరలోనే ఉంటాయి. అదేవిధంగా అత్యంత బలమైనటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హౌసెస్ తూర్పు ఫేసింగ్ కానీ దక్షిణం ఫేసింగ్ కానీ ఉంటాయి. మోస్ట్లీ దక్షిణం ఫేసింగ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది, తూర్పు ఫేసింగ్ కూడా చాలామందికి ఉండడం జరుగుతుంది. ఈ రెండు ఫేసింగ్స్ ఉన్నవారు ఎక్కువగా రాజకీయానికి సంబంధించి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్కి సంబంధించి పడమర ఫేసింగ్ వాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ దిశలో ఉండేటువంటి రెండు ద్వారాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ దిశలో మనకి పుష్పదంత మరియు వరుణ అనేటువంటి ఇద్దరు పదదేవతలు ఉండడం జరుగుతుంది. ఈ పుష్పదంత అనేటువంటి పదదేవత వచ్చేసి ఏదైనా సరే నియంత్రికుడుగా, సహాయకుడుగా ఇతన్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎరుపు రంగు పదక్షేత్రంలో ఉండేటువంటి ఈ ఏదైతే ఉంటుందో వాస్తు పూజ అనంతరం నీలిరంగులోకి మారడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆశీర్వాద శక్తి సంబంధించినటువంటి దేవతగా కూడా ఈ పుష్పదంతని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఫలాలకు, పుష్పాలకు సంబంధించినటువంటి దేవతగా కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. భూమికి ఆకాశానికి మధ్య శక్తికి సంబంధించినటువంటి దేవతగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. పుష్పదంతను కుబేరుడి యొక్క వాహనంగా కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మన కలలను, కోరికలను నెరవేర్చడంలో కూడా అభివృద్ధికి సంబంధించి, విజయాలకు సంబంధించి అన్నిట్లో కూడా సహాయపడేటువంటి వ్యక్తి కూడా ఈ పుష్పదంత అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఏదైనా సరే ఒక విషయాన్ని విస్తరింపజేయడం ఈ దేవతకు ఉండేటువంటి లక్షణం. అది ఆస్తి కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా కానీ విస్తరింపజేయడం, దాన్ని ఎక్స్పాన్షన్ చేయడం ఈ పుష్పదంత యొక్క లక్షణం. అదేవిధంగా వరుణుడికి సహాయకుడుగా కూడా ఈ పుష్పదంతని చెప్తూ ఉంటూ ఉంటారు. ఈ పదక్షేత్రంలో ద్వారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంపదలు, విజయాలు, అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా మంచి ద్వారము ఈ ప్రదేశంలో మీరు ద్వారం ఏర్పాటు చేసుకోవాలంటే. అదేవిధంగా ఈ దిశలో ఉండేటువంటి ఇంకొక దేవత వచ్చేసి వరుణ. ఈ వరుణ వచ్చేసి వెండి రంగు పదక్షేత్రంలో ఉంటాడు. వాస్తు పూజ అనంతరం ఎరుపు రంగు పదక్షేత్రంలోకి మారిపోవడం జరుగుతూ ఉంటుంది. నీరు మరియు సముద్రాలకు సంబంధించినటువంటి దేవతగా ఈ వరుణ్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే వరల్డ్ని శాసించాలన్నా, వరల్డ్ని కంట్రోల్ చేయాలన్నా ఈ వరుణ చేతిలో ఉంటుంది. ప్రపంచాన్ని నడిపించేటువంటి వ్యక్తిగా, అదేవిధంగా నియంత్రించేటువంటి వ్యక్తిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వరుణ అగ్నికి సోదరుడిగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వధూవరులకు సంబంధించి ఏదైనా ఈ ఫ్యామిలీ రిలేషన్ బాండింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా ఈ వరుణ బంధాన్ని, వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పరచడానికి, వరుడికి వధువుకి మధ్యలో బంధం ఏర్పరచడానికి ఈ దేవత ఉపయోగపడుతూ ఉంటాడు. అదేవిధంగా దృష్టి సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటాడు. అదేవిధంగా ఏ పనిలో అయినా సరే ఉత్తమ పనితీరు ఇవ్వడంలో ఈ వరుణ అనేటువంటి దేవత చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాడు. ఈ పదక్షేత్రంలో మీరు ద్వారం ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది, చాలా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది, చాలా మంచి బిజినెస్ రిలేషన్షిప్స్ మీకు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీకు ఈ పుష్పదంత మరియు వరుణ అనేటువంటి రెండు పదక్షేత్రంలో ఉన్నటువంటి ద్వారాలు చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు అవకాశం ఉన్నటువంటి సందర్భంలో పడమర ఫేసింగ్ వాళ్ళు ఇక్కడ మీరు ద్వారాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా అందరూ పడమర వైపు వాయువ్యంలో తీసుకుంటూ ఉంటారు. సందర్భానుసారంగా అవకాశం ఉంటే పడమరలో తీసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. మిగిలినటువంటి దిశలకు సంబంధించి, ఆ దిశలకు సంబంధించినటువంటి ద్వారాలు, వాటి యొక్క ఫలితాలు, వీటన్నిటి గురించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.